మన ధ్యానాంశం ఏంటంటే మన కాలమును మనము ఎలా గడుపుతూ ఉన్నాం. ఒకవేళ దేవుని వాక్య ప్రకారము ఈ భూమి మీద మన జీవిత కాలమును మనము గడపగలిగితే పరలోకములో కూడా మనము దేవునితో కాలమును గడిపేటువంటి అవకాశం. అది నిత్య కాలం, సదాకాలము, శాశ్వత కాలం. ఒకవేళ ఈ భూమి మీద దేవుని వాక్యానుసారముగా మన జీవితాన్ని గడపకపోతే నరకములో మన కాలమును గడిపేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మన జీవిత కాలమును మనము ఎలా గడుపుతూ ఉన్నాం. యేసు ప్రభువులు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పారు. లూకాసు వార్త 16:25 యేసు ప్రభువులు వారు అంటున్నటువంటి మాటలు, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. యేసు ప్రభువులు వారు ఒక కథ చెప్పారు, ఒక ధనవంతుని గురించి, ఒక దరిద్రుని గురించి. ఆ కథలో ధనవంతుడు తన జీవిత కాలమును తనకు ఇష్టమొచ్చినట్లుగా గడిపాడని దేవుని వాక్యము సెలవిస్తోంది. మన జీవితం మన ఇష్టం అనుకోవడానికి లేదు, మనకు ఇష్టమొచ్చినట్లుగా ఈ జీవిత కాలమును గడపడానికి వీలు లేదు. లోకస్తులైతే ఈ యొక్క జీవితం అన్నటువంటిది చాలా ప్రశస్తమైనటువంటిది, కాబట్టి ఈ లోకానుసారముగా సుఖభోగములను అనుభవించాలని వారు అనుకుంటారు. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము మన జీవిత కాలములో మనకు ఇష్టమొచ్చినట్లుగా ఉండటానికి వీలు లేదు. ఈ యొక్క ధనవంతుడు ఆయనకు ఇష్టము వచ్చినట్లుగా తన జీవిత కాలములో ఉన్నాడు, కాబట్టి ఆయన నరకములో యాతన పడుతూ ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ యొక్క ధనవంతుడు ఏమి చేశాడంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు తనకు ఇష్టము వచ్చినట్లుగా సుఖమును అనుభవించాడు. ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగములను ఆయన అనుభవించాడు తన జీవిత కాలములో. అయితే ఆత్మ సంబంధమైనటువంటి సుఖమును గురించి ఆయన మరచిపోయాడు. గమనించండి, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఉన్నాయి, అవి ఎంత విలువైనటువంటివో మనము గ్రహించే అంత వరకు కూడా ఇహ సంబంధమైనటువంటి విషయాలను బట్టే మన జీవిత కాలాన్ని మనము గడుపుతూ ఉంటాం. దావీదు భక్తుడు తన జీవిత కాలములో ఏమి చేయాలనుకుంటున్నాడో 27:4 తెలియజేస్తున్నాడు. యెహోవా యొద్ధ ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆ ధనవంతుడైతే తన జీవిత కాలమంతా తనకు ఇష్టమొచ్చినట్లుగా సుఖము అనుభవించాలని అనుకొని ఆ విధంగా జీవించాడు. అయితే దేవుణ్ణి ఎరిగినటువంటి దావీదు ఏమంటున్నాడంటే, నా జీవిత కాలమంతా కూడా నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు, దేవుని మందిరములో ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఎందుకు దేవుని మందిరములో ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడంటే, చూడండి, దేవుని వాక్యం సెలవిస్తోంది 16:11 జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఎందుకు దావీదు భక్తుడు తన జీవిత కాలమును దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో గడపాలనుకున్నాడంటే ఆయనకు అర్థమైంది దేవుని మందిరములో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో సుఖము ఉందని. అయితే ఆ ధనవంతుడు ఆత్మ సంబంధమైనటువంటి జీవితమును గురించి
తెలుసుకోలేకపోయాడు. కాబట్టే లోక సంబంధమైనటువంటి జీవితములో ఆయన సుఖమును కోరుకున్నాడు. అయితే దావీదు ఆత్మ సంబంధమైనటువంటి సుఖమును ఎరిగినటువంటి వాడు కాబట్టి దేవుని సన్నిధిలో సంతోషం ఉందని, దేవుని సన్నిధిలో సుఖము ఉందని గుర్తించాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివసించదను. దావీదు ఆయన కాలమును ఎలా గడుపుతానని చెప్తున్నాడంటే చూడండి, కీర్తనల గ్రంథంలోనే మనం చూసినట్లయితే 116వ కీర్తనలోనే 9వ వచనం, సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఎక్కడ గడపాలనుకుంటున్నాడు దావీదు? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఎవరుంటారు? సజీవులు, ఆత్మీయులతో దేవుని సన్నిధిలో నా కాలమును గడుపుతానని దావీదు చెబుతున్నాడు. లోకములో ఎవరున్నారు? మృతులున్నారు. తమ అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి నేను లోకముతో నా యొక్క కాలమును గడపను, లోకములో నా కాలమును గడపను. నేను ఎక్కడ గడుపుతానంటే సజీవులు ఉండేటువంటి, ఆత్మీయులు ఉండేటువంటి దేవుని సన్నిధిలో నా కాలమును గడిపేదనని దావీదు చెబుతున్నాడు. కాబట్టి మన జీవితాలలో మనం పరిశీలన చేసుకోవాలి. మన జీవిత కాలం అన్నటువంటిది ఎంతంటే, మోషే 90వ కీర్తనలో ఆయన అంటున్నాడు 10వ వచనం, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. కాబట్టి మనిషి ఏమి గ్రహించాలంటే, మానవుని జీవిత కాలము ఈ భూమి మీద పరిమితిని కలిగినటువంటిది, శాశ్వతమైనటువంటి జీవితము కాదిది. కాబట్టి ఈ జీవిత కాలములో మనము జాగ్రత్తగా మనము దేవుని సన్నిధిలో గడపగలిగితే మనము మరణించినటువంటి తర్వాత శాశ్వత కాలములో, నిత్య కాలములో దేవునితో గడిపేటువంటి అవకాశం వస్తుంది. ఈ యొక్క ఆయుష్కాలములో చాలా కాలాలు ఉన్నాయి. సృష్టిలో మనం చూసినట్లయితే 4 కాలాలు కదా, ఎండాకాలం, ఎండాకాలం తర్వాత ఏమొస్తుంది? వర్షాకాలం, వర్షాకాలం తర్వాత చలికాలం, తర్వాత శీతాకాలమా? శీతాకాలం అన్నా చలికాలం అన్నా ఒకటే కదా, వేసవికాలం అన్నా ఎండాకాలం అన్నా ఒకటే. సరే, కోతకాలం. సో ఈ 4 కాలాలు ఉన్నాయి. మనిషి యొక్క ఆయుష్కాలంలో ఈ 4 కాలాలు కూడా వస్తాయి, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం, కోతకాలం. అదేవిధంగా ఒక దినంలో మనం చూస్తే ఉదయకాలం ఉంది, మధ్యాహ్న కాలం ఉంది, సాయంకాలం ఉంది, రాత్రికాలం ఉంది. ఇంకా మన జీవితంలో చూస్తే యవన కాలం. ఇక్కడ దావీదు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నా జీవిత కాలం అంతా యవన కాలంలో కానీ, ఎండాకాలంలో కానీ, వర్షాకాలంలో కానీ, చలికాలంలో కానీ, కోతకాలంలో కానీ, ఉదయకాలము కానీ, మధ్యాహ్న కాలము కానీ, సాయంకాలం కానీ, రాత్రికాలం కానీ, ఏ కాలమైనా నేను ఎక్కడ గడపాలనుకుంటున్నాను? దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో అని ఆయన చెబుతూ ఉన్నాడు. మనిషి జీవిత కాలంలో ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఆత్మీయ జీవితంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ కొన్ని కాలములను తెలియజేసింది. అంటే ఈ కాలములు మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకు ఆపత్కాలమును గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది, శ్రమ కాలము గురించి బైబిల్ తెలియజేస్తూ ఉంది, కష్టకాలమును గురించి,
క్షేమ కాలమును గురించి, క్షేమ కాలమును గురించి కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తోంది. కాబట్టి మానవుని పరిస్థితి అన్నటువంటిది ఎప్పుడు ఒకలాగానే ఉండదు. ఏ విధంగా ఒక సంవత్సరంలో ఈ నాలుగు కాలాలు మారుతూ ఉంటాయో మన ఆత్మీయ జీవితంలో కూడా మన పరిస్థితులు అన్నటువంటివి మారుతూ ఉంటాయి. కాబట్టి మన పరిస్థితులను బట్టి మన ఆత్మీయ జీవితం అన్నటువంటిది ఉండకూడదు. మన ఆత్మీయ జీవితం అన్నటువంటిది ఎప్పటికీ ఒకలాగానే ఉండాలి. మన జీవిత కాలం అంతా కూడా మనము దేవుని సన్నిధిలో గడపాల. అంటే దేవుని యొక్క వాక్యానుసారముగా మన జీవితము ఉండాలా అన్నటువంటి విషయాన్ని మనము మరిచిపోకూడదు. అందుకే 23వ కీర్తనలో కూడా దావీదు 6వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. పాత నిబంధనలో దేవుని మందిరం అన్నటువంటిది ఒక బిల్డింగ్గా ఉండేటువంటిది. దేవుణ్ణి ప్రార్థించాలన్నా, దేవునికి బలులు అర్పించాలన్నా మందిరం అన్నటువంటిది ఖచ్చితంగా అవసరమై ఉండేటువంటిది. అయితే క్రొత్త నిబంధనలో ఆయన యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా క్రీస్తు మనలో నివసించగలుగుతున్నాడు. హల్లెలూయా. ఇక మందిరం అంటే ఏదో ఒక బిల్డింగ్ కాదు క్రొత్త నిబంధనలో. క్రొత్త నిబంధనలో మందిరం అంటే మనమే. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మీరే క్రీస్తుకు ఆలయమై ఉన్నారు. అందుకే పౌలేమంటున్నాడంటే, మీలో క్రీస్తు నివసించున్నట్లుగా మీ యొక్క ఇంటిని మీరు కట్టుకొనండి. కాబట్టి మనము దేవుని మందిరములో నివసిస్తున్నామా లేదా అన్నటువంటి ప్రశ్నకు జవాబు ఏంటంటే, క్రొత్త నిబంధనలో క్రీస్తు మనలో నివసిస్తున్నాడా లేదా. పాత నిబంధనలో అయితే మనము దేవుని మందిరానికి వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే క్రొత్త నిబంధనలో క్రీస్తు మనలో నివసించేటువంటి గొప్ప స్థితి. హల్లెలూయా. కాబట్టి మనము జీవిత కాలమంతా కూడా దేవుని మందిరములో గడుపుతున్నామా లేదా అన్నదానికి మనం ఏమని అర్థం చేసుకోవాలంటే, నా జీవిత కాలమంతా కూడా నా అనుదిన జీవితంలో క్రీస్తు నాలో నివసిస్తూ ఉన్నాడా లేదా. దేవుని వాక్య ప్రకారము మన జీవితాలు లేకపోతే క్రీస్తు మనలో నివసించలేడు. క్రీస్తు మనలో నివసించాలంటే మన ఆత్మీయ జీవితం అన్నటువంటిది క్రీస్తుకు నివాస స్థలముగా కట్టబడాలి. ఎక్కడంటే అక్కడ మనం ఉండం కదా. మనం బాడుక్కు ఉండాలన్నా పోయి అన్నీ చూస్తాం. అన్నీ అనుకూలంగా ఉంటేనే ఉంటాం. ఇల్లు కట్టుకుంటే మనకు ఎలా కావాలో అలా కట్టుకుంటాం. ఎక్కడ పడితే అక్కడ మనం నివాసం ఉండం. కాబట్టి వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకోవాలని పౌలు తెలియజేస్తున్నాడు. రెండవదిగా, కీర్తనకారుడు తన జీవిత కాలమును ఎలా గడపాలని కోరుతున్నాడంటే 116వ కీర్తనలోనే 2వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవిత కాలమంతయు నేనాయనకు మొర్రపెట్టుదును. కాబట్టి మన జీవిత కాలమంతా కూడా మనము దేవునికి మొర్రపెట్టేటువంటి వారిగా, ఆయనకు ప్రార్థించేటువంటి వారిగా మనం ఉండాలి. కష్టకాలంలోనో, ఆపత్కాలములోనో, లేకపోతే క్షామకాలములోనో మనము దేవునికి మొర్రపెట్టడం కాదు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడే. కష్టకాలములో మొరపెట్టినప్పుడు ఆయన వారిని విడిపించినటువంటి దేవుడే. అయితే మన అనుదిన జీవితములో మన జీవిత కాలమంతా కూడా మనము దేవునికి ప్రార్థించే వారిగా ఉండాలి. కాబట్టి ప్రతి విశ్వాసి ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఎందుకు చాలామంది ప్రార్థన చేయలేకపోతున్నారంటే, వాక్యము తెలియకుండా ప్రార్థన చేయలేరు. ఏమని ప్రార్థన చేస్తారు? ఒకవేళ చేసినా అంటే, ప్రభువా ఈ రోజంతా కాపాడు, దీవించు, ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తారు. అయితే వాక్యము తెలిసినప్పుడు వాక్యానుసారముగా మనము ప్రార్థన చేయగలుగుతాం. వాక్యానుసారముగా ప్రార్థన చేయుట మనలను ప్రార్థనలో ఎదిగింపజేస్తుంది. ఆత్మీయ జీవితంలో
వర్ధిల్లింపజేస్తుంది. సరే, మూడవదిగా కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడంటే, ఆయన జీవిత కాలాన్ని ఎలా గడపాలనుకుంటున్నాడంటే, 146వ కీర్తన 2వ వచనం, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. 104వ కీర్తన 33వ వచనం, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మైక్లోనే కాదు పాటలు పాడడం, కీర్తించడం, లేకపోతే ఎక్కడో మనుషులు వింటున్నప్పుడు కాదు దేవుణ్ణి స్తుతించడం. మన జీవిత కాలం అంతా మన వ్యక్తిగత జీవితంలో దేవునితో మనము గడిపేటువంటి ఆ యొక్క వ్యక్తిగత సమయంలో మనము దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి, దేవుణ్ణి కీర్తించేవారిగా ఉండాలి. భక్తుడు, నేను బ్రతుకు కాలమంతా నా దేవుణ్ణి కీర్తిస్తాను, నేను నా జీవిత కాలమంతా దేవుణ్ణి స్తుతిస్తాను అని చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే వారి జీవితాలలో దేవుని వ్యక్తిత్వాన్ని వారు తెలుసుకున్నారు కాబట్టి వారు దేవుణ్ణి స్తుతించారు, కాబట్టి వారి జీవిత కాలమంతా దేవుణ్ణి స్తుతించగలిగారు, కాబట్టి వారు బ్రతికిన కాలమంతా దేవుణ్ణి కీర్తించగలిగారు. ఏదో మేలు జరిగినప్పుడే మనము దేవుణ్ణి స్తుతిస్తాం, ఏదో సంతోషం కలిగినప్పుడే మనము దేవుణ్ణి కీర్తిస్తాం. ఎందుకంటే మనము దేవుని వ్యక్తిత్వాన్ని తెలుసుకోలేదు. అందుకే కీర్తనల గ్రంథంలో దావీదు భక్తుడైతేనేమి, కీర్తనకారులైతేనేమి, వారు దేవుని యొక్క గుణలక్షణములను బట్టి దేవుణ్ణి స్తుతించారు. దేవుడు ఎట్టి వాడో జ్ఞాపకము చేసుకుంటూ వారు దేవుణ్ణి కీర్తించగలిగారు. కాబట్టే మనం ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదవాలి. బైబిల్ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు దేవుని క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది. ఆ క్యారెక్టర్ని తెలుసుకున్నప్పుడు దేవుడు ఎలాంటి వాడో ఒక మనిషి, ఒక విశ్వాసి అర్థం చేసుకోగలిగితే ఆయన తప్పక దేవుణ్ణి స్తుతిస్తాడు. మన ఆయుష్కాలం అన్నటువంటిది 70 సంవత్సరం. ఒకవేళ అధిక బలం ఉంటే మీకులాగా 80 సంవత్సరాలు. కాబట్టి మన జీవిత కాలం 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల్లో అనేక కాలాలు సృష్టిలో మనం చూస్తున్నాం, మన జీవితంలో చూస్తున్నాం. అయితే ప్రతి కాలములో, అనగా జీవిత కాలం అంతా మనం ఏం చేయాలి? 3 విషయాలు మనం చూసాం. 1, దేవుని సన్నిధిలో గడపాలి. క్రీస్తు మనలో నివసించే విధముగా మన జీవితాలు ఉండాలి. 2, మనము దేవునికి ప్రార్థిస్తూ ఉండాలి జీవితకాలం అంతా కూడా. 3, దేవుణ్ణి జీవితకాలం అంతా కూడా స్తుతించాలి, కీర్తించాలి, పాడాలి. ఇవి 3 కూడా చేయాలంటే మనము దేవుని వాక్యాన్ని తప్పకుండా చదవాలి, దేవునితో సమయాన్ని గడపాలి. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మనము దేవునితో సమయాన్ని గడుపుతాం. చాలామందికి కాలం ఎలా గడపాలో తెలియక చాలామందిని ప్రశ్న వేస్తూ ఉంటారు, అసలు మీరు ఈ రోజంతా ఏం చేస్తారు, మీరు మీ సమయాన్ని ఎలా గడుపుతారు అంటే, వారికి తెల్లారి లేచినప్పటి నుంచి టిఫిన్, దాని తర్వాత వంట, మళ్ళా సీరియల్ టైం అవుతుంది, మళ్ళీ సాయంత్రం అవుతుంది, మళ్ళీ ఏవో టీలు కాఫీలు, మళ్ళా సీరియల్స్, ఈ మధ్యలో సినిమాలు. అయితే మనము ఆత్మీయులుగా యేసునందు విశ్వాసం వచ్చినటువంటి మనము మన కాలమును ఎలా గడుపుతూ ఉన్నాం? ఒకవేళ ధనవంతుని వలె మనము ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి, ఈ లోక సంబంధమైనటువంటి సుఖమును కోరుకుంటూ మనకు ఇష్టం వచ్చినట్లు గడిపితే నరకములో శాశ్వత కాలము గడిపేటువంటి ప్రమాదం ఉంది. అయితే భక్తులలాగా దావీదు వలె మన జీవితకాలం అంతా క్రీస్తు మనలో నివసించున్నట్లుగా ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయన్ని స్తుతిస్తూ మన జీవిత కాలం అంతా గడపాలంటే యేసు ప్రభువులు వారు దానికి చక్కటి మార్గదర్శకముగా ఉన్నారు. లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తోంది, ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెలుచు కాలము గడుపుచుండెను.
యేసు ప్రభువుల వారు ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి కాలము ఎలా గడిపాడని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ తెలియజేస్తుందంటే, ఆయన పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళుతూ అక్కడ కాలమును గడిపేటువంటి వాడు. ఒలీవల కొండకు ఆయన ఎందుకు వెళ్ళేటువంటి వాడంటే, దేవుని వాక్యం చాలా స్పష్టముగా తెలియజేస్తుంది, ప్రార్థించుటకు ఆయన ఒలీవల కొండకు వెళ్ళెను. ఆయన దేవునితో సమయాన్ని గడిపాడు ఆయన జీవిత కాలంలో. కాబట్టి ప్రియ సంఘమా, మనము కూడా యేసు ప్రభు వలె మన జీవిత కాలములో అనుదినము దేవునితో కాలము గడిపే వారిగా ఉండాలి. దేవుని వాక్యముతో సమయాన్ని గడిపే వారిగా ఉండాలి. దేవుని వాక్యముతో ఎంతగా అయితే మనము కాలాన్ని గడుపుతామో, ఎంతగా అయితే సమయాన్ని గడుపుతామో, అంతగా మనలో క్రీస్తు నివసించున్నట్లుగా మన ఆత్మీయ జీవితాలను కట్టుకుంటాం. అంతగా మనము ప్రార్థన చేయడానికి అది సహాయపడుతుంది. అంతగా దేవుణ్ణి స్తుతించి కీర్తించి ఆరాధించి ఆయనకే మహిమ చెల్లించేటువంటి విధముగా సహాయపడుతుంది. దేవుడు అటు కృపను దయచేయును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం. ఆయన మీ వాక్యంలో మీరు రాయించినటువంటి ప్రతి లేఖన భాగమును బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం. ధనవంతుని వలె నాయన మా జీవిత కాలములో మాకు ఇష్టము వచ్చినట్లుగా మేము గడపకుండా సహాయం చేయండి. తెలియక ఒకవేళ ఇది వరకే చాలా వరకు మా జీవిత కాలాన్ని లోక సంబంధమైనటువంటి విషయాలకు నాయన మేము లొంగిపోయి మా కాలాన్ని గడిపేశామేమో, మమ్మల్ని క్షమించండి. అయితే ఇప్పటి నుంచైనా నాయన మేము బ్రతుకు దినములన్నీ మా జీవిత కాలమంతా ప్రభువ సదాకాలము మేము మీరు మాలో నివసించున్నట్లుగా మా ఆత్మీయ జీవితాలను కట్టుకొనుటకు మీకు ప్రభువ ప్రతిరోజు ప్రార్థించుటకు, నాయనా ప్రతిరోజు మిమ్మను స్తుతించి కీర్తించుటకు, మిమ్మను గురించి పాడుటకు ప్రభువ మీ వాక్యమును చదువుటలో కాలమును గడుపుటకు నాకు మాకు సహాయము దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.